Hi, Namaste, Sri Mayur Hub Channel ki swagatam, suswagatam. Manaki yadadi podavuna andubatlo unde pandlu konnaite season variga labinchevi marikonni. Kani konnintine manam ishtapadatam, konnintini assalu pattinchukom, kani adi tappu. Mari mukhyanga enda baga tagile vatavarnamlo perigina pandlanu ye matram asraddha cheyakudadu. Mari aa pandlu ento telusukundama. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే వాటిల్లో ఒకటి యాపిల్. యాపిల్ రక్తహీనతను దూరం చేస్తుంది, తలనొప్పిని నివారిస్తుంది, హృదయానికి రక్షణగా నిలుస్తుంది, హై బీపీని కూడా తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మరొకటి అరటిపండు జీర్ణశక్తిని పెంచుతుంది, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, కీళ్ల నొప్పులకు మంచి విరుగుడు కూడా. అనేక పోషకాలు అరటిపండులో లభిస్తున్నాయి. ఖర్జూరం మత్తును దూరం చేస్తుంది, గుండెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, ఇన్ఫెక్షన్ వంటి వాటి నుంచి రక్షిస్తుంది. చెర్రీస్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది, నిద్రకు సహాయపడుతుంది, చర్మ నిగారింపును పెంచుతుంది, అల్జీమర్స్ను దూరం చేస్తుంది. మరొకటి ద్రాక్ష గుండెకు మేలు చేస్తుంది, మైగ్రేన్ని తగ్గిస్తుంది, కిడ్నీ కాల్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. మరొకటి ఉసిరి కంటి సమస్యల్ని దూరం చేసే నేస్తం ఉసిరి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులలో రక్తంలోని చక్కెర నిల్వల్ని కూడా తగ్గిస్తుంది, కీళ్లవాతాన్ని తగ్గిస్తుంది, అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఉసిరి. నిమ్మ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, కాలియంలో పైత్యరసాన్ని పోగొడుతుంది, కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది కూడా. మరొకటి సీజనల్ ఫ్రూట్ నేరేడు అతిమూత్రాన్ని తగ్గిస్తుంది, డయేరియా నివారణలో సహాయపడుతుంది, డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేస్తుంది. మరొకటి మామిడి పండు రేచీకటిని దూరం చేస్తుంది, కళ్ళు పొడిబారిపోకుండా సహాయపడుతుంది, అల్జీమర్స్ నుంచి కాపాడుతుంది. అలాగే కమలాపండు జ్వరం పీడితులకు మంచిది, ఎముకలు దంతాలు బలపడటానికి ఉపయోగపడుతుంది, జీర్ణశక్తిని రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరొకటి స్ట్రాబెర్రీస్ క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది, ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మరొకటి పుచ్చకాయ కొవ్వును తగ్గిస్తుంది, డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది, అలాగే హై బీపీని కూడా నియంత్రణలో ఉంచుతుంది. చూశారు కదా ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఫ్రూట్స్ కొన్నైతే సీజనల్లో మాత్రమే లభించే ఫ్రూట్స్ కొన్ని. ఇవన్నీ కూడా మనకి ఎండ బాగా తగిలే వాతావరణంలో పెరిగే పండ్లు. వీటిలోని పోషకాలైతే బోలెడు. మరి ఇక నుంచి ఈ ఫ్రూట్స్ని కూడా మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. వీటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఏమంటారు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాం. మా శ్రీ మయూరి హబ్ ఛానల్. నమస్తే.